కడప జిల్లా పోరు మామిళ్ల మండలం బోరగా మానుపల్లె గ్రామానికి చెందిన పీరయ్య తమ పొలంలోని వ్యవసాయ బోరు దగ్గర స్టార్టర్కు విద్యుత్ పాసై మృతి చెందాడు. కుటుంబ సభ్యుల నడిపి పీరయ్య రసూల్ పీరమ్మల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సంచర్ల గ్రామ పంచాయతీలోని బోరగమానుపల్లె గ్రామానికి చెందిన కలగొట్ల పీరయ్య పంటకు నీళ్లు వేయడానికి పొలం దగ్గరకు వెళ్లాడు. పొలంలో ఉన్న వ్యవసాయ బోర్లు దగ్గర ఉన్న విద్యుత్ స్టార్టర్ బటన్ నొక్కుతుండగా పీరయ్య చేతికి విద్యుత్ పాస్ అవ్వడంతో కింద పడ్డాడు. పొలం దగ్గరకు కుటుంబ సభ్యులు వెళ్లగా కింద పడి కొన ఊపిరితో ఉన్న పీరయ్యను చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య కాసింబి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పీరయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువులు బోరున విలపించారు. ఈ మేరకు పోరుమామిళ్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. చెప్పన్నా ఎలా చనిపోయిండు? మా తమ్ముడు పొలం కాడి పోయి వాటర్ నీళ్ళు వేసుకోవడానికి పోతే గట్టి చెప్పి నీళ్ళు వేసుకోవడానికి పోతే స్టార్టర్ కరెంట్ పాస్ అయ్యి చనిపోయినాడు. నేను పోయారక స్టార్టర్ మెయిన్ పడింటే తీసినాను. లైన్ లైన్ మీద ఒక వేలు తీసేసి ఆ అబ్బాయిని పక్కాడిస్తాను. ఎప్పుడు జరిగింది అంటే 12:30 జరిగింది. 12 గంటలకు అంటే 11:30 జరిగింది అండి. మధ్యాహ్నం ఈరోజు పొలం కాడికి శానికాడికి పోయినాము. అనుకోకుండా జరిగినది. మేము చూసి గవక్కని కరెంట్ తీగలు చేసేలా. ఎలా జరిగింది? స్టార్టర్ పాస్ ఎర్త్ పాస్. కరెంటు చేసి మడ పెట్టమన్నారు సార్. అది స్టార్టర్ పెట్టకు కరెంట్ వచ్చేసింది. మేము ఆ పక్కల దగ్గర ఉంటే చూసి పడి తనకలాడతాం. పరిగెత్తుకుంటా ఒక తమ్ముడు అందరం పోయేసాం. పోయేసరికి పడిపోయింది.